ఇప్పుడు బన్నీ మాట్లాడతారు. బన్నీ అందరికీ నమస్కారం. ఎక్కువ టైం లేదు, సో ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది. ఈ సంవత్సరం మొదలైంది ఎవడు సినిమాతో, అక్కడి నుంచి ఈ సినిమా ముకుందాతో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సంవత్సరం అంతా నిజంగా చాలా మంచి సంవత్సరం. మాకు ఇన్ని హిట్లు వచ్చినందుకు మెగా అమ్మాయిల అందరికీ మనస్ఫూర్తిగా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మిక్కీ, ఫస్ట్ నీకు చెప్పాలి కంగ్రాచులేషన్స్. టైం లేదు కాబట్టి ఆల్ టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ ఐ విష్ దెమ్ రియలీ ఆల్ ద బెస్ట్. అండ్ పర్టికులర్గా ప్రొడ్యూసర్స్ ఠాగూర్ మధు గారు, నా రేస్ గురం ప్రొడ్యూసర్ నల్లమల్ బుజ్జి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బుజ్జి. ఒకే సంవత్సరం నువ్వు రెండు ఒకే బుల్లెట్కి రెండు పెట్లు పడినట్టు ఒకే సంవత్సరం రెండు హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ నేను ఒక వ్యక్తి మీద అడ్డల్ శ్రీకాంత్ గురించి మాత్రం ఒక చిన్న విషయం చెప్తాను. చాలామంది అడ్డల్ శ్రీకాంత్ గారి సినిమా చూస్తూ ఏముంది ఇందులో చాలా సింపుల్గా ఉంది కదా, సింపుల్గా ఉంది కదా, ఏముంది ఏముందని చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకు పర్సనల్గా అడ్డల్ శ్రీకాంత్ సినిమా అంటే చాలా ఇష్టం. తన సినిమాలో చాలా సింపుల్గా ఉంటుంది. తన సినిమాలో ఏముందో చాలామందికి అర్థం కాదు. నిజంగా తన సినిమాలో ఏముందని మీరు అబ్జర్వ్ చేసి చూస్తే తన సినిమాలో మంచితనం ఉంటుంది. తన మనసులాగే తన సినిమాలో మంచితనం ఉంటుంది. తను చాలా పాజిటివ్గా ఉంటాడు. అంటే తన ఈ స్టేజ్ చూస్తేనే తెలుస్తుంది తన మనసు ఎలా ఉంటుందో. ఈ స్టేజ్ చూస్తే తెలుస్తుంది తన మాట్లాడినప్పుడు తన మనసు ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన మిగతా టెక్నీషియన్స్ని రెస్పెక్ట్ చేసినప్పుడు తన మనసు ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన వ్యక్తిత్వాలతో వల్ల జనాలు కనెక్ట్ అయ్యి ఆ సినిమా వచ్చి చూస్తున్నారు అది నేను నమ్ముతున్నాను. సో శ్రీకాంత్, నీ సినిమాలో ఏం లేకపోయినా ఆ మంచితనం ఉన్నంతసేపు నీకు తిరగలేదు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు ఈ సినిమాలో మంచితనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. థ్యాంక్ యూ. అండ్ నాగ్ బాబాయ్, వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. నిజంగా మా డాడీ నా లాంచ్ అప్పుడు ఎంత హ్యాపీ అవుతారో నాకు తెలియదు, కానీ నిజంగా నీ గురించి మాత్రం చాలా ఆనందపడ్డారు బాబాయ్. థ్యాంక్ యూ. అఫ్కోర్స్ పవర్ స్టార్ లేకపోయినా ఆ గాల్లో మీ చప్పుడు ఉంటుంది, మీ ఉత్సాహం ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అబవ్ ఆల్ వరుణ్, వరుణ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నీకున్న హైట్లో నాకు ఒకటో రెండో ఇంచులు ఇవ్వగలితే ఇవ్వు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యూ గోన్ టు స్టార్ట్ అ గ్రేట్ జర్నీ. ఐ విష్ యూ హ్యావ్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. యూ ఆల్ ఎనీవేస్ మాది ఉంటుంది, కానీ మీతో అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్న వరుణ్ మాట్లాడతాడు. వరుణ్, అందుకే నమస్కారం. మా ముకుంద ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన ఇండస్ట్రీ పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి, ముఖ్యంగా మా ఫ్యామిలీని ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న అభిమానులందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తాను. ఈ సినిమా గురించి ముందే మాట్లాడాలంటే నేను ఫస్ట్ మా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడాలి. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఆయన ఒక కథ అనుకుని, ఆ కథకు కుర్రాడు పాత్ర కావాలి, దానికి నేను బాగుంటాను అని అనుకోవడం, అది వచ్చి మా నాన్నగారికి చెప్పడం, ఆ అవకాశాన్ని నాకు ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒక మంచి సినిమాలో పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్, ఒక పిల్లర్ లాంటి వాళ్ళు. అలా మా సినిమాకి నేను శ్రీకాంత్ గారి కెరియర్లో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మాతో సినిమా ఎవరు చేస్తారు అనుకుంటున్నప్పుడు ఒక వన్ ఇయర్ ఎవరు చేస్తున్నారో తెలియదు, వీళ్ళు వాళ్ళు పేర్లు మారారు. ఆఖరికి నన్ను నమ్మి
మా డైరెక్టర్ని నన్ను మా కాంబినేషన్ని నమ్మి నేను మీతో సినిమా చేస్తాను అని ముందుకొచ్చిన మా టాగూర్ మధు గారికి, నల్లమల్లి బుజ్జి గారికి నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్. ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యు అంకుల్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, సినిమాటోగ్రాఫర్ మణికంఠన్ అండ్ డాన్స్ మాస్టర్ రాజసుందరం గారు, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు, ఇంకా ఈ సినిమాకి 6కి 6 పాటలు రాసిన ద గ్రేట్ లెజెండరీ సీతారామ శాస్త్రి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మాకు అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్లో నా మొదటి సినిమాలో పనిచేసినందుకు. ప్లస్ నా సినిమాలో యాక్ట్ చేసిన తోటి నటీనటులు రావు రమేష్ గారు, రఘుబాబు గారు, పచ్చూరి వెంకటేశ్వర గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా చెప్తాను సెపరేట్గా చెప్తాను మళ్ళీ, ఆమె మర్చిపోయింది కదా, నాకు గుర్తుంది నేను చెప్తా. సో యా ఈ సినిమాలో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు మళ్ళీ గుర్తు తెచ్చుకొని. యా ప్రకాష్ రాజ్ గారు, ఇంకా మా సినిమాలో పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మా ట్రాక్ అండ్ ట్రాలీ చేసే అతని వరకు, మాకు రోజు సినిమా షూటింగ్ వెళ్తున్నప్పుడు రోజు మాకు ఫుడ్ వండి పెట్టే అతని వారి నుంచి లైట్ బాయ్స్ అందరికీ, నా జర్నీలో నా మొదటి స్టెప్లో పాల్గొన్నందుకు, పార్ట్ ఆఫ్ ఇట్ అయినందుకు నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ పూజా నౌ. ఓకే ద వెరీ బ్యూటిఫుల్ పూజా హెగ్డే. ఈ మొన్న కూడా హిందీ సినిమా ఆల్రెడీ ఒక ఛాన్స్ కొట్టేసింది. అండ్ యూ బిన్ అ వండర్ఫుల్ కోస్టార్ పూజా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఇన్ ద బిగినింగ్. థ్యాంక్ యూ. రెడీ? నెక్స్ట్ పవర్ స్టార్. ఈ సినిమా గురించి నేను మొదటిగా ఆఖరిగా మాట్లాడాల్సిన వ్యక్తి ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మిక్కీ జయమయ్య. మిక్కీని నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కలవలేదు. ఒకసారి మేము అమలాపురంలో షూటింగ్ చేస్తున్నాం, అదే మన అమలాపురంలోనే మిక్కీ గారు వచ్చారు, మధుగా నాకు పరిచయం చేశారు, కూర్చుని మిక్కీతో కొంచెం మాట్లాడాను. ఐ ఫెల్ట్ వెరీ వార్మ్ అండ్ నైస్ ఇన్ హిస్ కంపెనీ. హీ వాస్ సచ్ ఎ నైస్ పర్సన్ అండ్ మీ అండ్ మిక్కీ గాట్ అలాంగ్ రియలీ వెల్, మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను ఎప్పుడు మిక్కీ జయమయ్య మ్యూజిక్ పెద్ద ఫ్యాన్. అండ్ మిక్కీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆల్బమ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలా నుంచుని ఇలా స్టేజ్ మీద ఈ మైక్ పట్టుకుని ఇంత పెద్దవాళ్ళ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ మా పెద్దనాన్న చిరంజీవి గారు. '78లో చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా ఆయన కృషి, ఆయన పట్టుదల రెండే సపోర్ట్గా పెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగి ఇలా మెగాస్టార్ అయ్యారు. అలా డాడీ వేసిన బాటలోనే కళ్యాణ్ బాబాయ్ నుంచి తర్వాత చరణ్ అన్న కానీ, బన్నీ అన్న కానీ, మొన్న వచ్చిన తేజ్ కానీ, నేను కానీ, మాకు ఒక్కరికి ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఆదర్శం సేమే, ఇన్స్పిరేషన్ ఆదర్శం మా చిరంజీవి పెద్దన్న గారే. నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది మా బాబాయ్ పవర్ స్టార్ గురించి. ఓకే మా బాబాయ్ వారణాసిలో గోపాల షూటింగ్లో ఉన్నాడు, ఇక్కడ రాలేకపోయాడు. కానీ ఇందాకే నాకు బాబాయ్ మెసేజ్ కూడా పెట్టారు, ఆల్ ద బెస్ట్ వరుణ్, బాబాయ్ ఎక్కడున్నా బాబాయ్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నా, ఆయన బెస్ట్ విషెస్ ఎప్పుడు నాతోనే ఉంటాయి,
థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అలాగే చరణ్ అన్న కానీ బన్నీ అన్న కానీ తేజ్ కానీ ఎప్పుడూ నాకు వెనకాలే ఉండి సపోర్ట్ చేస్తూ మా ఎంటైర్ ఫ్యామిలీ నా వెనకాల ఉన్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇదందరు నేను ఈ స్టేజ్ మీద ఇలా నుంచుని కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తుల్లో నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నాను. నాకు ఎప్పుడూ నేను ఏం చేయాలన్నా నా వెనకాలే ఉండి నువ్వేం బాట తీసుకున్నా మేము నీకు సపోర్ట్ చేస్తాం అంటూ నా వెనకాలే ఉన్న మా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, ఇంకా మా హోల్ ఫ్యామిలీ మొత్తం అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అమ్మ థ్యాంక్ యూ. తల్లిదండ్రుల గురించి మాట్లాడి నేను మా గురువు గారి గురించి మాట్లాడకపోతే, సార్ సత్యానంద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ నుంచి స్టార్ట్ చేసి మొన్న నా వరకు మా ఫ్యామిలీలో థర్డ్గా సార్ మూడో వ్యక్తినే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు శిక్షణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆఖరిగా ఎన్నో సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మొన్న వచ్చిన సాయిధరమ్ తేజ్ వరకు ఎవరు ఎన్ని సినిమాలు తీసినా మీ వెనకాల మేమున్నాం, మీ వెనకాల వెన్నంటూ మేముండి మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాం అన్న మీ అభిమానులందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇలా ముందే వచ్చి మా ముకుంద ఆడియో ఫంక్షన్ని ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి సినిమా చేయాలని మేము అందరం మా హార్డ్ వర్క్ ఎంతో పెట్టి ప్రయత్నించాం, అది డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తుందని చెప్పి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అసలు ఏ కోసాన ఫస్ట్ సినిమా ఆడియో లాంచ్లో ఫస్ట్ టైం హీరో మాట్లాడినట్టుగా ఉందా చెప్పండి. వీఆర్ కంప్లీట్లీ బ్లోన్ అవే. చిరంజీవి గారు మాట్లాడతారు. మన కళ్ళ ముందు మన ఒళ్ళో పెరిగిన బిడ్డలు అనర్గళంగా మాట్లాడుతుంటే చూసి అవాక్ అవడమే తప్ప మరొకటి కాదు. సోమానట్లుగానే వీడు మాటలు ముందు పుట్టే తర్వాత వాళ్ళు పుట్టారేమో అనిపిస్తుంది. చాలా చాలా ఆశ్చర్యం. ఈ మాత్రం మాట్లాడడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఎక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం, ఎలా నిలదొక్కుకోవాలి, ఎలా ఉండాలి అనేది. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మా వెనకాల ఎవరూ లేరు. ఏ అడ్రస్ లేకుండా వచ్చిన మాకు ఇంత ఇదిగా మాట్లాడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇలా నిలదొక్కుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. కానీ ఈ బిడ్డలు వాళ్ళు వెనకాల మేము ఉన్నాము అనేటువంటి ధైర్యం అవనివ్వండి, లేకపోతే వీళ్ళకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎక్స్పోజర్ మూలంగా వాళ్ళకు వచ్చేటువంటి ఆ స్థైర్యం కానివ్వండి, దాంతో ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. దానికి ప్రధానంగా వాళ్ళకి ఆ నమ్మకం కలగటం అన్నది వెనకాల మేము ఉంటాం అని కాదు, మాతో పాటు మీరు మమ్మల్ని మించి మీరంతా ఉన్నారనే ఒక ధైర్యం. ఈ రోజున ఇంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. మొన్న పిల్ల నువ్వు లేని జీవితం ఆడియోలో కూడా ధర్మ్ తేజ్ అంత అనర్గళంగా మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఒక క్షణం, ఎట్లా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళని చెప్పేసి. అలాగే బన్నీ కూడాను అనర్గళంగా గంటల గంటలు మాట్లాడగలడు. వీళ్ళందరికీ ఎవరిచ్చారో ధైర్యం అంటే మీరిచ్చారు, మీరందరూ వెనక్కున్నారనేది. ఈరోజు కూడాను ఒక కొత్త హీరోగా వరుణ్ ఈరోజు నేను పరిచయం కాబోతున్నాడు. దానిలో భాగంగా ఈ రోజున ఈ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. దీనికి ఇంతమంది తరలి వచ్చారంటే కనుక నిజంగా జీవితాంతం మీకు అందరికీ మేము రుణపడి ఉంటాము. మా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటుంది, మాలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు అందరూ కూడా రుణపడి ఉంటారు. దీనికి మరొకసారి అలా అందరి తరపున మనస్ఫూర్తిగా మీ అందరికీ మీ అభిమానానికి ధన్యవాదాలు. ఎప్పుడూ కృతజ్ఞమై ఉంటాం. ఈ సినిమా గురించి ప్లీజ్ కీప్ క్వైట్. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు నాకు గతం గుర్తొచ్చింది. రాక్షసుడు సమయం షూటింగ్ సమయంలో నాగబాబు నాతో పాటు మొట్టమొదటిగా నటిస్తున్నప్పుడు మా నాన్నగారు తలకోన షూటింగ్కి వచ్చారు. ఎందుకురా నీతో పాటు వాణ్ణి కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకొచ్చావు, అనవసరం కదా ఇక్కడ నువ్వు ఉన్నావు చాలు, నువ్వు నిలదొక్కుంటే అదే ఇది
ఈ యొక్క ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఎట్లా ఉండదో తెలియని అగమ్య గోచరటువంటి పరిస్థితుల్లో వాడిని కూడా ఎందుకు వాడు లా చదువుకున్నాడు, వాడిని వదిలేయచ్చు కదా, వాడు శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటాడు, లా చేసుకుంటాడు, లాయర్గా ఉంటాడు అంటే నేను అన్నాను లేదన్నా, ఇది గొప్ప ఆపర్చునిటీ ఇస్తుంది, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇక్కడ ఎన్నో ఆపర్చునిటీ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం కష్టపడి పనిచేయాలి అంతే, చిత్తశుద్ధితో ఉండాలి, ఒక విశ్వాసం నమ్మకంతో ఉండగలిగితే కనుక ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. కాబట్టి నాకు ఎందుకో నమ్మకం, నేను ఈ సక్సెస్ అవుతున్నాను, ఇక నిలదొక్కుంటున్నాను నమ్మకం వచ్చినప్పుడు నాతో పాటు నాగబాబుని, ఆ తర్వాత కళ్యాణ్ని, ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడాను ఈ ఇండస్ట్రీని పరిచయం చేద్దాం అనిపిస్తుంది. ఇది గొప్ప ఇండస్ట్రీ, కళామతల్లి అనేది ఎంతమంది వచ్చినా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడాను అన్ని రకాలుగా అన్ని ఇది క్యాటర్ చేయగలదు, అందరికీ అన్ని సమకూర్చగలదు, అలాంటి గొప్ప ఇండస్ట్రీ నానా అని చెప్పినప్పుడు నీ ఇష్టం, ఎందుకంటే నాకేదో ఏమవుతారని భయంగా ఉందంటే ఏం భయపడక్కర్లేదు. నాగబాబుని నేను నిర్మాతగా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక నిర్మాత అంటూ ఉండాలి, నా నిర్మాత అంటూ ఉండాలని నాగబాబుని ఫస్ట్ అంజనా ప్రొడక్షన్స్ అనే అమ్మ పేరున ఆ ప్రొడక్షన్ పెట్టి నాన్న సమర్పించని పెట్టి నాగబాబు నిర్మాతను చేశాను. చేసినప్పుడు నాగబాబు అత్యద్భుతమైన సినిమా ఇందాక ప్రస్తావించినట్లుగా సిరివెన సీతారామ శాస్త్రి గారిని సన్మానించినప్పుడు రుద్రవీణ ఆ సినిమా నుంచి తన ప్రొడ్యూసర్గా ఎదిగాడు. అయితే నాగబాబులో నేను నటుడు ఉన్నాడని నేను ఎప్పుడు గమనించలేదు, నేను నా నటన పరంగా వెళ్ళిపోతూ వచ్చాం, కానీ నాగబాబులో ఆ నటుడు ఎప్పుడు రూపాంతరం చెందాడు, ఎప్పుడు రూపుదిద్దుకున్నాడో నాకు తెలియదు. కానీ కొంతమంది నిర్మాతలు అతన్ని రాక్షసుడు, మరణ మృదంగం ఇలాంటి సినిమాల్లో నాగబాబు ఉండే పర్సనాలిటీకి బట్ స్పెన్సర్లా ఉంటాడండి అని ఇంగ్లీష్ యాక్టర్తో పోలుస్తూ నాగబాబుకు అవకాశాలు వస్తుంటే నేను కూడా తమాషగా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి అలా ఇవ్వడం జరిగింది. నాగబాబు చూస్తుంటే ఈ రోజుకు నిర్మాతగా ఓ పక్కనున్న, మరో పక్క తన నటుడుగా తను ఆవిష్కరించుకోవడం చూస్తుంటే కనుక నేను నాగబాబుకు ఫ్యాన్ అయిపోయిన విషయం అతిశయోక్తి కాదు, ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇదే వేదిక మీద గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను. మా అవార్డు జరుగుతున్నప్పుడు మా అవార్డు సంబంధించి నాగబాబుకి ఒక అవార్డు మంచి ఇది వచ్చింది, ఏదో ఒక కాంప్లిమెంటరీ మన అవార్డు వచ్చినప్పుడు ఆ రోజు చెప్పానమాట, నాగబాబు అనర్గళంగా అసలు మాట్లాడటం కానీ లేకపోతే నాగబాబు ఆ ఈజ్ కానీ చాలా బహు కొద్ది మందిలో ఉంటాయి, కానీ నాగబాబు పూర్తిగా తను అనుకున్నది నటుడుగా ఆ స్థానానికి చేరుకోకపోవడానికి ఎన్నో రకాలుగా ఉన్నాయి, తను నిర్మాత అవ్వాలా, నటుడుగా ఉండాలా, లేకపోతే టెలిసీరియల్ తీయాలా అనే దాంట్లో తను ఓ రకంగా ఉండిపోయాడు. కానీ ఈ రోజున నాగబాబు ఏమవ్వాలని తర్వాత నేను కోరుకున్నది, నాగబాబు బిడ్డ, నా బిడ్డ వరుణ్ తేజ్ ద్వారా అది ఈరోజు నెరవేరబోతుంది, దానికి ఈరోజు శ్రీకారం చుట్టబడుతుంది. ఈ ముకుంద ఆడియో ఫంక్షన్ లాంచ్ ద్వారా తను పరిచయం కాబోతాం, మీ అందరి ఆశీస్సుల కోసం తను ఎదురు చూడటం, మీరందరూ ముందు ఇలా వచ్చి తనకి ఆ యొక్క దీవెనలు ఇవ్వటం చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. నిజంగా ముఖ్యంగా ఒక్కసారి ఇందాక వారు మాట్లాడినట్టుగా చిరంజీవి ఒంటరిగా వచ్చి ఈ రోజున తను తానుగా స్వయం ప్రకాశమై ఎంతోమందిగా ప్రకాశం కల్పించి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆశీస్సు బలంతో ఈరోజు పుంజుకుని కాలు నిలదొక్కుని ఈ పరిశ్రమలో ఉన్నారు అంటే కనుక అది ఒక్కసారి గతం తలుచుకున్నప్పుడు ఆనందపడాలా, లేకపోతే ఎక్కడో తెలియనటువంటి ఒక ఉద్విగ్నతకి నేను లోనయ్యనమాట వాస్తవం ఇందాక వారి మాటల్లో, సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు చెప్పిన మాటల్లో. ఈ రోజున ఇప్పటికీ అదే రకమైన వైబ్రేషన్స్తోనే ఉంటున్నాను, ఈ వైబ్రేషన్స్ వచ్చినప్పుడల్లా ఇది ఆనందం కంటే కూడాను ఒక రకమైన బాధ్యతతోటి నాకు అనిపిస్తుంటుంది, ఇది నిలబెట్టుకోగలవా, ఇక్కడ నిలదొక్కుకోవడానికి మనం ఎంతో కష్టపడాలి. ఆ విధంగా పిల్లలు ఈ రోజున చూస్తుంటే వాళ్ళు వెళ్ళే విధానం చూస్తుంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు నమ్మకం ఉంది. బట్ ఎంత ఉన్నా సరే మీ ఇప్పుడు మీ ఆశీస్సులు ఉండాలి, మీ దీవెనలు ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి, అదే పెట్టుబడిగా అదే వాళ్ళకి దన్నుగా ఈ రోజున ముందుకు వెళతారు నిలదొక్కుంటారనే ఆశ నాకుంది. అందులో వరుణ్ తేజ్ దాన్ని ఎస్ అంటూ ఈ రోజున మాకందరికీ ఆ యొక్క స్టార్ స్టేటస్ కలగజేశారు. మొన్న మొన్నటికి ధర్మ తేజ్ సినిమా ఈ పిల్ల నువ్వు లేని జీవితం కూడా సూపర్ సక్సెస్ అయ్యి ఆ రకంగా తను అన్నింటిలోనూ కూడా డ్యాన్స్లో ఫైట్లో కూడా తను నిలదొక్కుకోవటం మీ ఆశీస్సులు పూర్తిగా లభించడం చూస్తుంటే ఏస్. అదేవిధంగా వరుణ్ తేజ్ కూడా మీరు ఖచ్చితంగా అతను ఆదరిస్తారని నాకు ఆ గట్టి ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే ఒక అగ్ర నిర్మాతలు ఉన్న ఠాగూర్ మధు, అలాగే నలమలపు బుజ్జి, అలాగే అద్భుతమైన డైరెక్టర్, మూడు సినిమాలతో ఇంత పేర్చిన డైరెక్టర్స్ అనేది చాలా రేర్ ఫినామినన్. శ్రీకాంత్ అడ్డాల తను తన సపోర్ట్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, ఇలా ఎంతోమంది అందరికి మించి ఈ రోజున ఒక సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ ఇలాంటి నిష్ణాతులు, అలాగే ప్రకాష్ రాజ్,
నాజర్ మన పరుచురు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఒక చక్కటి నటిమణి, చూడటానికి చాలా అందంగా ఉంది, మిస్ యూనివర్స్గా కంటెస్టెంట్లో ఉంటూ పూజా హెగ్డే ఈ రోజున తను కూడా ఇందులో హీరోయిన్గా ఉండటం అన్నది ఇది ఎక్కడా లేని ఇంత సపోర్ట్ తోటి ఖచ్చితంగా మన వరుణ్ని మీరు అందరూ ఆదరిస్తారని, వరుణ్కి అద్భుతం సక్సెస్ ఇస్తారని మొదటి మనస్ఫూర్తి నమ్ముతున్నాను. వరుణ్ వరుణ్ నాకు అత్యంతమైనటువంటి క్లోజ్ టు మై హార్ట్. వాడు చిన్నప్పటి నుంచి మేమంతా వీళ్ళందరూ పిల్లలు బాగా 11 ఏళ్ళు వచ్చేంత వరకు ఒకటే ఫ్యామిలీలో ఒకటే ఇంట్లో మేము అందరం ఉండేవాళ్ళం. నాగబాబు, నేను, కళ్యాణ్ కానీ, లేదా మా విజయ, మా చెల్లి, వాడు తేజు, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ మా ముందే తిరగాడినటువంటి పిల్లలు. ఈ రోజున వాళ్ళు ఒక్కొక్కరు 6.5 అడుగులు పెరిగిపోతుంటే వీళ్ళని చూస్తుంటే మెడలు నెప్పు వచ్చి స్పాండిలైటిస్ కూడా వస్తుంది. బట్ ఈ రోజున వీళ్ళు హైట్లోనే కాదు, వాళ్ళు అధిరోహించే శిఖరాలకు కూడా అంత ఎత్తు చేరితే కనుక చూడటానికి నిజంగా నేను చేసి పెట్టుకున్నాను అనుకుంటాను. ఖచ్చితంగా అలాంటి రోజు ఈ రోజున ఉందని నేను ఆశాభావంతో మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు వరుణ్ తీర్చుకిస్తున్నాను. అండ్ వరుణ్ నాకు వాళ్ళ మమ్మీ అంటే వాళ్ళ అమ్మ నాగబాబు, నేను పద్మజని తను అమ్మ నాన్న అని పిలుస్తాడు, నన్ను సురేఖను మాత్రం మమ్మీ డాడీ అని పిలుస్తాడు. ఇప్పుడు కూడా డాడీ అంటారు, అది బయట వాళ్ళ కన్ఫ్యూషన్, కానీ మాకు కన్ఫ్యూషన్ లేదు. ఈ రోజున వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉంది సురేఖ, అండ్ తను చిన్న ఆపరేషన్ అక్కడ ఉండింది, తను కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వెళుతున్నారా ఫంక్షన్కి అంటే, వాళ్ళు వెళుతున్నాను, టైం అవుతుంది, వెళ్ళాలి, వెళ్ళొస్తాను అంటే నా విషెస్ కూడా చెప్పండి అని తను కూడా ఉదయం వచ్చి వాళ్ళ అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అండ్ వెరీ హ్యాపీ, ఖచ్చితంగా వాళ్ళ అమ్మ కూడా అక్కడి నుంచి విషెస్ అందజేస్తుంది నీకు. అండ్ తేజ్, రామ్ చరణ్ వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు, రామ్ చరణ్ ముఖ్యంగా వాళ్ళ మమ్మీకి ఇవాళ నైట్ వాళ్ళ మమ్మీకి ఆపరేషన్ జరిగింది, అక్కడ ఉండడం కోసంగా రామ్ చరణ్ అక్కడ ఉన్నాడు. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి మీరు అందరూ అడుగుతుంటే అది చెప్పాల్సిన ఇది ఉంది, అది రైట్, ఓకే రైట్ చెప్తాను. పవర్ స్టార్ ఇందాక చెప్పారు కదా షూటింగ్లో ఉన్నాడని, తను బిజీగా ఉన్నాడు, తనకు పిలుపు అందినా సరే రాలేనంత బిజీగా ఉన్నాడు కాబట్టి అది మనం సినిమాకి ప్రొఫెషనల్గా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి వీ షుడ్ అప్రిషియేట్ లివ్ ఇట్. అండ్ దెన్ ఈ రోజున సినిమా ఒక్కొక్క పాట, ఈ క్లిప్పింగ్స్, ఆడియో విజువల్స్ కానీ లేకపోతే టీజర్స్ కానీ చూస్తుంటే చాలా స్టన్నింగ్గా ఉంది. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని మీరు బిరుదు ఇచ్చినట్టుగా మనోళ్ళు చెప్తుంటే ఆడికి ఆ ప్రిన్స్ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భవిష్యత్తులో కూడాను తన ఎత్తుకు తగ్గట్టుగానే మరింత ఎత్తుగా ఎదుగుతాడని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం నేను ఐ షుడ్ టెల్ అబౌట్ పూజా హెగ్డే, అంటే పెర్ఫెక్ట్ కాంబినేషన్ ఆన్ ద స్క్రీన్, బోత్ లుక్ రియలీ గుడ్ అండ్ ఈచ్ అదర్ కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అండ్ రియలీ ఐ అప్రిషియేట్. అండ్ హియర్ ఐ షుడ్ టెల్ వన్ మోర్ థింగ్, మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, పూజా హెగ్డే వరుణ్తో సినిమా చేస్తుంది కానీ నెక్స్ట్ సినిమా ఎవరితోడో మీరు ఊహించగలరా? రిత్తిక్ రోషన్తో చేస్తుంది. తన భవిష్యత్తు మనం ఊహించుకోవచ్చు, నెక్స్ట్ సినిమా మా ఎవరితో చేయమన్నా సరే చేసే పరిస్థితి కాదు తనది. అండ్ మనం ఊహించిన రేంజ్కి తను వెళుతుంది, అంటే అలాంటి పూజా హెగ్డే తనేమిటి, తన అందచందాలు ఏమిటి, తను ఈ సినిమాలో తన వంపు సొంపులు ఏమిటి, ఇవన్నీ మనం చూడదగ్గది. సో ఈ సినిమాకి మరొక అందం ఈ అందాల గుమ్మ పూజా హెగ్డే. సో రియల్ అప్రిషియేట్. ఈరోజు ఇదైతే నేను నిన్ననే సాంగ్స్ అని ఠాగూర్ మధు గారు సాంగ్స్ అడ్వాన్స్గా వినండి అని చెప్పి అన్నారు. ఆల్ సాంగ్స్ చాలా మెలోడియస్గా ఉన్నాయి. సో మిక్కీ జే మేయర్ ముఖ్యంగా ఈ సినిమా సాంగ్స్ సంబంధించి ఆ ఒరిజినల్ ఇది తెలుగుతనం ఉట్టిపడేలాగా ఆ మెలోడియస్గా ఉన్నాయి, చాలా రేర్గా ఉంటాం. ఈరోజు ఈ మధ్య బీట్ ఓరియంటెడ్తోటి చెవులు హోరెత్తిపోయేటటువంటి ఈ సమయంలో అన్నీ ఒక గోదావరి, నిర్మలంగా ఉండే గోదావరి మీద పడవ ప్రయాణంలాగా హాయిగా సాగిపోయేటటువంటి పాటలుగా అనిపిస్తున్నాయి. ఈ మాట ఎందుకన్నానంటే అడ్డాల శ్రీకాంత్ మా గోదావరి జిల్లా సంబంధించిన మనిషి కాబట్టి ఈ ఉపమానం, ఈ సిమిలి తనకి బాగా నచ్చుతుందని నాకు తెలుసు. సో అతనికి ఈ సందర్భంగా ఆ మిక్కీ జే మేరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మ్యూజిక్. అండ్ దెన్ శ్రీకాంత్ తన గురించి చెప్పాల్సి వస్తే ఇంత తక్కువ సమయంలో నా దగ్గర ఫస్ట్ సినిమా ఠాగూర్ పనిచేశాడని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను.
తర్వాత ఎందుకంటే మేము ఉన్నప్పుడు వెనకాల కో డైరెక్టర్ వెనకాల అప్రెంటిస్తులు నిజంగా మా ముందు బయటపడరు. తను చెప్తుంటే అవును కదా తను అక్కడ చూసే ఉంటానన్న లీలగా గుర్తొస్తుంది. అండ్ తను చూస్తుండే కానీ ఇంత ఎదిగిపోయి మనిషి ఇంకా ఈరోజు ఇంత పేరు సంపాదించడం అంటే వెరీ హ్యాపీ. మొన్న కొత్త బొంగార లోకం కానివ్వండి, అలాగే సిరి సీత సీతమ్మ వాకిట్లో సిరివెన్నెల సిరిమల్ల చెట్టు నేను చూసినప్పుడు అది ఒక సినిమాలా సాగలేదు, ఒక ఇన్సిడెంట్ లాగా సాగుతూ ముందుకు అలా హాయిగా వెళ్ళిపోతుంది. అంటే తను ఏదైతే అనుకున్నాడో తన ఒరిజినాలిటీ ఈజ్ ఎ ట్రూ సెన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ చాలా తక్కువగా ఉంటారు. అడాప్ట్ చేసుకోవటమో బయట నుంచి కొన్ని తస్కరించి దాన్ని మోడిఫై చేసుకోవటమో లేకపోతే ఇన్స్పైర్ అయ్యామని చెప్తారు, కానీ ఇతనంతా ఒరిజినాలిటీ, ఆ ఒరిజినల్ ఫీలింగ్ని ఆ ట్రూ ఫీలింగ్ని సినిమాలో కనబరిచే రేర్ డైరెక్టర్స్. ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నప్పుడే మన తెలుగుదనం ఉట్టిపడే ఇలాంటి సినిమాలకి కొత్త ఊపిరి పోసినట్టు అలాగే ఊపిరి పోసి ఆ రకంగా కొత్త సినిమాలకి తను విన్నట్టు ఉన్నందుకు మనస్ఫూర్తిగా శ్రీకాంత్ అడ్డాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక ఈ సినిమాలో నటినట్లు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఠాగూర్ మధు ఠాగూర్ సినిమా తర్వాత దీని నిర్మాత మధుకి ఠాగూర్ అని పేరు వచ్చి ఠాగూర్ మధు అయ్యాడు. నల్లమలుపు బుజ్జి ఈ సినిమా తర్వాత ముకుంద బుజ్జిగా పిలువబడతాడు. అంత సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా పొందాలని మనస్ఫూర్తిగా నేను హిట్ చేస్తూ ఇక్కడ మన ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి గెస్టులుగా వచ్చినటువంటి మన వంశీ అదే రకంగా శ్రీకాంత్ నా సోదరుడు నా తమ్ముడు శ్రీకాంత్ ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి మన కుటుంబ సభ్యులకి రోజున ఒక ఫంక్షన్ జరుగుతుందని పార్టిసిపేట్ చేయాలని పిలవగానే ఏ భేషితో లేకుండా ఇక్కడ నేనేంటి అనుకోకుండా అన్నయ్యతో పాటే అన్నయ్య ఫ్యామిలీతో పాటే అని రావడం అనేది తన ప్రేమకు నిదర్శనం. నా తమ్ముడు శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా నేను నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. అలాగే వంశీ గారు కూడా ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ వంశీ స్వామి. అండ్ ఇతర పెద్దలందరూ కూడా వచ్చారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ మరొకసారి ఆశీస్సులు వరుణుకుంటాయని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ సంతోషం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అలాగే నాగబాబుకి వరుణ్ తేజ్ మా ఫ్యామిలీకి నాగబాబుకి అందరికీ గర్వకారణం అవుతాడు అయ్యేందుకు మీరందరూ కూడా ఉన్నారనే ధైర్యంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమా సుమా